సో గైస్, మొత్తానికి వన్ ఆఫ్ ది మోస్ట్ ఎవేటెడ్ యాక్షన్ సీక్వెల్ అయిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 10 పార్ట్ రిలీజ్ అయిపోయింది. ప్రీవియస్ ఫిల్మ్స్ కన్నా ఈ ఫిల్మ్ లో బడ్జెట్ ఎక్కువ, అలానే క్యాష్ మెంబర్స్ ఎక్కువ. దాంతోపాటు ఈ ఫిల్మ్ తోటి ఇంకొక సీక్వెల్ తో కనెక్ట్ చేసి ఫిల్మ్ ని ఆపేస్తామన్నారు. ఇప్పుడు ట్రయాలజీగా ప్లాన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా హైప్ ఉంటుంది. సో ఇలా చాలా హైప్ మధ్యలో రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ రెగ్యులర్ ఆడియన్స్ కి, మూవీ లవర్స్ కి, ముఖ్యంగా ఈ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ కి, అలానే యాక్షన్ లవర్స్ కి ఈ ఫిల్మ్ ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తుంది అనేది క్లియర్ గా మనం ఇప్పుడు ఈ రివ్యూలో తెలుసుకుందాం. గైస్, స్టోరీ పరంగా చెప్పాలంటే మనందరికీ ఆల్రెడీ ట్రైలర్ లో చూపించినట్టే ఫ్లాష్ బ్యాక్ రివెంజ్ థ్రెడ్ టైప్ లోనే ఉంటుంది. దాంతోపాటు కొన్ని అదర్ క్యారెక్టర్స్ యొక్క లీడింగ్ డీటెయిల్స్ కూడా కొంత కంటిన్యూ అవుతూ ఉంటుంది. దాంతోపాటు ఫ్యామిలీకి అయితే మాత్రం ఫుల్లీ కనెక్ట్ ఉంటుంది అనమాట. ఈ ప్లాట్ అంతా కూడా, వాళ్ళ మెయిన్ థీమ్ అంతా కూడా అదే అన్నట్టు క్లియర్ గా తెలుస్తుంది అనమాట. ప్రీవియస్ ఫిల్మ్స్ లోని కొంతమంది ఏజెన్సీ వాళ్ళు వీళ్ళకి హెల్ప్ అవ్వడం గానీ, లేకపోతే వీళ్ళు ఓన్ గా కొన్ని మిషన్స్ ని చూస్ చేసుకోవడం గానీ, లేదంటే కొంతమంది గోండాలే వీళ్ళని బెదిరించి కొన్ని పనులు, అది క్రైమ్ పనులు చేయించుకోవడం గానీ, ఇలాంటి ప్లాట్స్ మీద రన్ అయ్యేవి. బీభత్సమైన చేజులు, యాక్షన్, అడ్వెంచర్స్, విఎఫ్ఎక్స్ ఇవి మాత్రమే కాకుండా వీటితో పాటు అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్స్ యొక్క ట్విస్ట్లు గానీ, ఎమోషన్స్ గానీ ఇవి కూడా రన్ అయ్యి. అయితే ఈ పార్ట్ లో కూడా ఆ టైప్ ఆఫ్ కొన్ని స్మాల్ ట్విస్ట్ అయితే పెట్టారు. మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే క్యాస్ట్ పెద్దగా ఉండడం వల్ల ఏదో పెద్ద డీటెయిల్స్ ని ఇస్తున్నట్టు ఫీల్ ని క్రియేట్ చేశారు, ఇంపాక్ట్ ని క్రియేట్ చేశారు అనమాట. స్టార్టింగ్ లో అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ లో ఆ ఇంపాక్ట్ క్రియేట్ అవుద్ది. అన్డౌటెడ్లీ మూవీ ఫస్ట్ హాఫ్ లో వచ్చే యాక్షన్ సీన్స్ అయితే మాత్రం అల్టిమేట్ ఉన్నాయని చెప్పొచ్చు. ఆ యాక్షన్ సెట్ పీసెస్, రోమ్ లో జరిగిన ఆ అడ్వెంచర్ సీన్స్ అయితే మాత్రం చాలా బెస్ట్ ఉంటాయి. 3D ఎఫెక్ట్స్ బాగున్నాయి. ముఖ్యంగా 4DX లో చూస్తే మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా డీప్ గా ఉంటుంది. కొన్ని ఎక్స్పెక్టెడ్ అలానే అన్ఎక్స్పెక్టెడ్ క్యామియోస్ కూడా ఉంటాయి. ముఖ్యంగా అదంతా కూడా ఆల్రెడీ ఇదివరకు రూమర్స్ ప్రకారం వచ్చాయి, కానీ చాలా మంది సర్ప్రైజ్ అవుతారు. ఈవెన్ నేను కూడా ఎలా పాసిబుల్ అవుతుంది అనుకున్నాను, కానీ బాగానే సర్ప్రైజ్ చేసింది నాకు కూడా ఫిల్మ్ లో. ఆ సీన్ బాగుంది. దాంతోపాటు క్లైమాక్స్ లోని క్లిఫ్ హ్యాంగర్స్ ఎక్కువగా పెట్టేశారు అనమాట. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, అక్కడ నుండి ఎలా తప్పించుకోవాలి అనే టైంలోనే ఫిల్మ్ స్టోరీ అనేది ఆగిపోతుంది. ప్రాపర్ ఎండింగ్ అయితే ఇవ్వలేదు, కానీ సీక్వెల్ కి హైప్ క్రియేట్ చేసే లాంటి ఎలిమెంట్స్ అయితే పెట్టారు. దాంతోపాటు క్రెడిట్స్ అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఓవరాల్ మాస్ ఎలివేషన్ అసలు ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ కి చాలా బాగా నచ్చుతుంది. అన్డౌటెడ్లీ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. దాంతోపాటు యాక్షన్ లవర్స్ కి కూడా అంత కంప్లీట్ గా అనలేను, కానీ కొద్దో గొప్ప ఎంటర్టైన్ చేస్తుంది. కొన్ని యాక్షన్ సర్పీసెస్ అయితే మాత్రం అల్టిమేట్ ఉన్న థియేటర్ ఎక్స్పీరియన్స్ లోని. పోతే కమర్షియల్ ఆడియన్స్ కూడా ఫిల్మ్ ని ఎంజాయ్ చేస్తారు. కాకపోతే మూవీ లవర్స్ కొంతమంది క్రిటిసిజం ని ఫాలో అయ్యే వాళ్ళ టైప్ లో అందరికి కంప్లీట్ గా సాటిస్ఫై చేయదు. ఫిల్మ్ చాలా వరకు డిసప్పాయింట్మెంట్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఫిల్మ్ లోని జేసన్ మామ క్యారెక్టర్ చాలా బ్యాడ్ స్క్రీన్ ప్రెజెన్స్ తోటి స్టార్ట్ చేశారు. నాకైతే పిచ్చి పిచ్చగా నచ్చింది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నాకు ముఖ్యంగా హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ సీన్స్ గురించి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను. దాంతోపాటు అది కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అయింది. తర్వాత జేసన్ మామ క్యారెక్టర్ ని కూడా అలా అలా జోకర్ గా చేయడం, అది కొద్దిగా నాకు డిసప్పాయింట్మెంట్ అనిపించింది, అందుకే కనెక్ట్ కాలేదు. దాంతోపాటు F9 లోని ఉండే ఆ బ్రదర్స్ ఎమోషన్స్ నాకు బాగా టచ్ అయింది, కానీ ఈ ఫిల్మ్ లో ఉన్న ఎమోషన్స్ అంతగా టచ్ అవ్వలేదు. నార్మల్ గా అనిపించింది. జాన్సన్ ఉన్నాడు, విండీజ్ ఉన్నాడు, దాంతోపాటు జేసన్ మామో, ఇలా చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ టైప్ సీన్స్ అయితే రియలిస్టిక్ గా ఉండే ఎక్కువగా పెడతారు అనుకున్నాను, కానీ అవి అయితే మాత్రం తక్కువ పెట్టి డిసప్పాయింట్ చేశాను నన్ను అయితే. బట్ అన్ని క్యారెక్టర్స్ కి తగ్గట్టు ఎలివేషన్స్ అయితే బాగానే పెట్టారు, అందులో ఎలాంటి కొరత లేదు. కాకపోతే జేసన్ మామ క్యారెక్టర్ కార్ టైప్ ఆఫ్ విలన్ అని కొద్దిగా చెప్పారు కదా, అదైతే కంప్లీట్ జస్టిఫికేషన్ చేయలేదు. ఎందుకంటే అది ఫిల్మ్ చూసిన తర్వాత మీరే తెలుసుకోవాలి. అఫ్ కోర్స్ జేసన్ మామ విలన్ క్యారెక్టర్ అప్కమింగ్ సీక్వెల్స్ లోని హెవీగా పెట్టాలి కాబట్టి ఈ ఫిల్మ్ లో పెద్దగా చూపించకూడదు. కాకపోతే రెండు సీన్స్ పెట్టారు అనమాట. ఆ రెండు సీన్స్ వల్ల ఆ క్యారెక్టర్ కాస్త డౌన్ చేసిన ఫీల్ అనిపించింది నాకు. ఫస్ట్ హాఫ్ లో ఇచ్చిన హైప్ సెకండ్ హాఫ్ లో అలా డౌన్ అవుతూ అయిపోయింది. ఈ ఫిల్మ్ క్లైమాక్స్ కి అన్ఎక్స్పెక్టెడ్ గా ఎండ్ చేశారు. ఈవెన్ F9 లో కూడా కాస్త సస్పెన్స్ అనేది అలా మెయింటైన్ అవుతూ ఉంటుంది. అసలు ఇద్దరు బ్రదర్స్ ఎలా విడిపోయారు, ఏంటి వీళ్ళిద్దరి మధ్యన కదా, ఆ ఎమోషన్ అనేది కాస్త రన్ అవుతూ ఉంటుంది. బట్ ఈ ఫిల్మ్ లో అలాంటి ఎమోషన్ గానీ సస్పెన్స్ ఉండదు. చాలా చోట్ల ప్రిడిక్టబుల్ గానే ఫిల్మ్ అంతా కూడా రన్ అవుతూ ఉంటుంది. బట్ VFX మాత్రం అంతా కూడా న్యాచురల్ గానే ఉంటుంది. యాక్షన్ సీన్స్ గానీ, అడ్వెంచర్స్ గానీ, VFX గానీ అంతా బానే ఉంటుంది. అందులో ఎలాంటి కూడా లోటు ఉండదు. సో ఒకవేళ మీరు కమర్షియల్ యాక్షన్ లవర్ అయినా సరే ఈ ఫిలిం మరీ అంత రిపీట్ చేసేలాంటి ఫీల్ కలిగించదు. జస్ట్ వన్ టైం వాచ్ ఫీల్ కలిగిస్తుంది. అండ్ చాలా చోట్ల డిసప్పాయింట్మెంట్ అయిన ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి, వాటిని సాటిస్ఫై చేసేలాగా డైరెక్టర్ పెట్టున్నా బాగును అనే ఫీల్ కలిగిస్తుంది. బట్ సీక్వెల్ కి స్ట్రెచ్ చేసేలాంటి హైప్ క్రియేట్ చేశారు కదా, దానివల్ల కాస్త కొంతమంది సాటిస్ఫై అవ్వచ్చు. సో ఓవరాల్ గా ఫిలిం నేను ఇస్తున్న రేటింగ్ 6.85/10. ఒకవేళ మీరు ఈ ఫ్రాంచైజ్ కి ఫ్యాన్స్ అనుకోండి, కంప్లీట్ గా సాటిస్ఫై చేసి ఎంటర్టైన్ చేసేలాంటి ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి ఫిల్మ్ లోని, అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఫిలిం 8.5/10 వరకు అనిపించవచ్చు. ఇక యాక్షన్ అండ్ కమర్షియల్ టైప్ ఆఫ్ ఆడియన్స్ కి 7.5/10 ఈ టైప్ లో అనిపించవచ్చు. బట్ అన్డౌటెడ్లీ థియేటర్ లో చూసి ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, యాక్షన్ ని కాస్త ఎంజాయ్ చేయొచ్చు, ఎలిమెంట్స్ ని మిస్ అవ్వకూడదు అని అయితే మాత్రం సజెస్ట్ చేస్తాను నార్మల్ గా. అలానే ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఖచ్చితంగా హిట్ అయిపోవచ్చు, బ్రేక్ ఇన్ అయిపోతుంది అండ్ ప్రాఫిట్స్ ని కూడా తెస్తుంది. అండ్ సీక్వెల్స్ గురించి కాస్త వైబ్ అవడం గురించి దీన్ని థియేటర్ లో ఎక్స్పీరియన్స్ అయ్యేలాంటి ఎలిమెంట్స్ ని పెట్టారు కాబట్టి చెప్తున్నా. సో మొత్తానికి ఈ ఫిల్మ్ రివ్యూ ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ కి ఏ టైప్ లో ఎంటర్టైన్ చేస్తుందో క్లియర్ గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.